సెప్టెంబర్ 5, 2019వ తేదీ చెన్నైలోని ఒక ట్రావెల్ ఏజెన్సీకి ఒక ఆర్డర్ వచ్చింది. కుట్రాలం పోవడం కోసం ఒక వ్యక్తి కార్ బుక్ చేసుకున్నారు. 4 రోజులు కార్ బుక్ చేసుకుని ఆ చుట్టుపక్కల తిరగడానికి ప్లాన్ వేసుకున్నారు. వారిని పికప్ చేసుకోవడానికి ఇన్నోవా కారు డ్రైవర్ నాగనాథన్ను ట్రావెల్ ఏజెన్సీ పంపించింది. ఆ డ్రైవర్ వారిని పికప్ చేసుకుని కుట్రాలం వెళ్ళాడు. 8వ తేదీ రాత్రిపూట చెన్నైకి బయలుదేరారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తన ఓనర్కు డ్రైవర్ ఫోన్ చేసి మేము కుట్రాలం నుంచి బయలుదేరామని చెప్పాడు. మరుసటి రోజు ఆ ఓనర్ తన డ్రైవర్కు కాల్ చేస్తే అతడు ఫోన్ తీయలేదు. ఇంకా డ్రైవర్ ఆఫీస్కు రాలేదని చెప్పి ఇంటికి పోయి చెక్ చేశాడు. అక్కడికి కూడా డ్రైవర్ రాలేదని అతని కుటుంబ సభ్యులు చెప్పారు. భయపడిపోయిన ఆ ఓనర్ చాలాసార్లు డ్రైవర్ నెంబర్కు ఫోన్ చేయడం ప్రారంభించాడు. కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వెంటనే డ్రైవర్ బంధువులు స్నేహితులను కలిసి విచారించగా అతడు ఇంటికి రాలేదని వారంతా చెప్పారు. వెంటనే ఆ ఓనర్ పోలీస్ స్టేషన్కు పోయి తన కారు డ్రైవర్ కనిపించడం లేదని కంప్లైంట్ చేశాడు. ఈ కేసులో విచారణ చేసిన పోలీసులు కారును డ్రైవర్ను కనిపెట్టారా లేదా, ఆ రోజు డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు, 2019లో తమిళనాడులోని ట్యాక్సీ డ్రైవర్లను భయపడేలా చేసిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. రండి ఇవాటి వీడియోలోకి వెళ్దాం. పోలీసులు విచారణ ప్రారంభించిన క్రమంలో మొదటగా నాగనాథన్ ఫోన్ సిగ్నల్ను చెక్ చేశారు. మదురై సమీపంలో అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడిందని తెలియవచ్చింది. అదే టైంలో కుట్రాలం నుంచి చెన్నై వరకు టోల్ గేట్లలో సీసీటీవీ ఫుటేజీని చెక్ చేశారు. తిరుచి, మదురై, విరుదునగర్ టోల్ గేట్లలో నాగనాథన్ కారును డ్రైవింగ్ చేస్తూ వెళ్ళింది రికార్డ్ అయింది. అలాగే రిటర్న్ టైంలో కూడా సీసీటీవీ కెమెరాలో కారు రికార్డ్ అయింది. చివరగా మదురై దగ్గరున్న టోల్ గేట్ దగ్గర సీసీటీవీ కెమెరాలో కారు రికార్డు కాగా ఆ తర్వాతి టోల్ గేట్కు ఆ కారు వెళ్లలేదని తెలియవచ్చింది. నాగనాథన్ ఎక్కడైనా దాక్కుని ఉంటాడని పోలీసులు అనుమానించారు. ఇలాంటి క్రమంలో నాగనాథన్ బ్యాక్గ్రౌండ్ ను పోలీసులు విచారణ చేశారు. అతనికి 51 ఏళ్లు ఉంటాయని, 3 పిల్లలున్నారని తెలియవచ్చింది. అతడు 10 ఏళ్ల క్రితం చెన్నైకి వచ్చాడని తెలుసుకున్నారు. అతడు కష్టపడి పనిచేసి 3 కార్లు కొన్నాడని, సొంతంగా ట్రావెల్ కూడా నడిపాడని తెలియవచ్చింది. కానీ అతనికి యాక్సిడెంట్ కావడం వల్ల వైద్యం కోసం కార్లు అమ్ముకోవాల్సి వచ్చిందని పోలీసుల విచారణలో గుర్తించారు. తన ఆరోగ్యం బాగుపడిన తర్వాత మళ్ళీ కారు డ్రైవర్గా పనిచేయడం ప్రారంభించాడు. ఇలాంటి క్రమంలో నాగనాథన్ ఉండే ప్రాంతానికి వెళ్ళి పోలీసులు విచారణ చేయగా అక్కడికి అతడు రాలేదని తెలిసింది. అతడు బంగారం లాంటి మనిషిని, అతడు తన యజమానికి చాలా విశ్వాసంగా ఉండేవాడని తెలుసుకున్నారు. అతడు ఎట్టి పరిస్థితుల్లో కారు ఎత్తుకెళ్లేంత చెడ్డవాడు కాదని తెలిసింది. ఆ తర్వాత ఓనర్ దగ్గరికి వెళ్ళి నాగనాథన్ ఎలాంటి వాడని ఆరా తీయగా అతడు కూడా చాలా మంచివాడేనని చెప్పాడు. నాగనాథన్ మంచివాడైతే మరి కారు ఎక్కడికి పోయిందని పోలీసులు తలలు పట్టుకున్నారు. ఇలాంటి క్రమంలో ఒక ఆలోచన చేశారు. అదేంటంటే, ఒకవేళ నాగనాథన్ను ప్యాసింజర్స్ అపహరించే ఛాన్స్ ఉంది కదా అని ఆలోచించసాగారు. అందువల్ల ఆ రోజు ట్యాక్సీ ఎవరు బుక్ చేశారు, వారి డీటెయిల్స్ ఏంటని తీసుకున్నారు. క్రోంపేటకు చెందిన జయసుధా అనే ఆమె పేరు మీద ట్యాక్సీ బుక్ చేసినట్లు తెలియవచ్చింది. పోలీసులు ఆ అడ్రస్ తీసుకుని క్రోంపేటకు వెళ్ళి వెతికితే జయసుధా పేరుతో అక్కడ ఎవరూ లేరని తెలిసింది. ఫేక్ అడ్రస్ ఇచ్చి ఈ ఫ్రాడ్ చేసి ఉంటారని పోలీసులు సందేహపడ్డారు. ఈ జయసుధా ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటని విచారణ చేయడం ప్రారంభించారు. అదే టైంలో సీసీటీవీ కెమెరాలు చెక్ చేసినప్పుడు నాగనాథన్ డ్రైవింగ్ చేసేటప్పుడు పక్కనే ఒక లేడీ కూర్చున్నట్లు రికార్డ్ అయింది. ఆ లేడీ ఫోటోను పోలీసులు సేకరించారు. కార్ బుక్ చేసేటప్పుడు ఆ లేడీ ఇచ్చిన ఫోన్ నెంబర్ను ట్రేస్ చేశారు. ఆ లేడీ ఇచ్చిన ఫోన్ నెంబర్, ఆమె ఫోటో, నాగనాథన్ ఫోటో, కార్ నెంబర్ సహా అన్ని డీటెయిల్స్ను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. ఇలాంటి క్రమంలో మదురైలోని ఒక టోల్ గేట్ సమీపంలో అక్కడి పోలీసులకు పశువుల కాపర్లు ఫోన్ చేసి అక్కడున్న ఒక పొదలో ఒక వ్యక్తి డెడ్ బాడీ ఉన్నట్లు కంప్లైంట్ చేశారు. అక్కడికి పోయిన పోలీసులు వెంటనే ఆ డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని శవ పరీక్ష కోసం పంపించారు. అదే టైంలో చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లలో ఏదైనా మిస్సింగ్ కేసు నమోదైందా అని వెతికారు.
ఇలాంటి క్రమంలోనే చెన్నై పోలీసులు నాగనాథన్ కేసుకు సంబంధించి ఇచ్చిన డీటెయిల్స్ ను గమనించారు. వెంటనే చెన్నై పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు నాగనాథన్ కుటుంబ సభ్యులను మదురై పంపించారు. ఆ డెడ్ బాడీని పరిశీలించిన కుటుంబ సభ్యులు అది నాగనాథన్దే అని చెప్పి ఏడ్చారు. డిఎన్ఏ టెస్టులో కూడా నిర్ధారణ అయింది. ఈ విషయం తెలిసి నాగనాథన్, అతని కుటుంబ సభ్యులు, బంధువులు, ఓనర్ కూడా చాలా బాధపడ్డాడు. ఈ జయసుద ఎవరని విచారణను వేగవంతం చేశారు. మదురై చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇన్నోవా కార్లపై పోలీసులు నిఘా పెట్టారు. ఆ కార్లలో వచ్చేవారిని విచారించసాగారు. అలాంటి క్రమంలో అక్టోబర్ 2019లో తిరుచ్లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఒక ఇన్నోవా కార్లో ఒక ఫ్యామిలీ వస్తుండగా చెక్ చేశారు. రిజిస్ట్రేషన్కు ఆ కారుకు ఎలాంటి సంబంధం లేదని తెలిసింది. అది ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ అని గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు ఇంజిన్ నెంబర్ చెక్ చేసినప్పుడు అది నాగనాథన్ వేసుకుని వచ్చిన కార్ అని గుర్తించారు. ఈ కారు నీకెలా వచ్చిందని ఆ వ్యక్తిని పోలీసులు అడిగారు. తనకు ఈ కారును ఒక లేడీ, తనతో పాటు వచ్చిన కొందరు వ్యక్తులు అమ్మారని చెప్పాడు. కానీ ఇది దొంగ కారు అనే విషయం తనకు తెలియదని చెప్పాడు. వెంటనే పోలీసులు వాళ్ళ దగ్గరున్న లేడీ ఫోటో చూపించి, ఈ లేడీనే నీకు కారు అమ్మిందా అని అడిగారు. ఆ ఫోటో చూడగానే ఈ లేడీనే నాకు కారు అమ్మిందని అతడు చెప్పాడు. పోలీసులు ఆ కారును స్వాధీనం చేసుకుని ఆ లేడీ కోసం గాలించారు. ఇలాంటి క్రమంలో తిరుచులో ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను విచారణ చేసేటప్పుడు తనతో పాటు ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, మేమంతా కలిసే నాగనాథన్ దగ్గర నుంచి కారును దొంగిలించామని చెప్పింది. జయసుధ తిరుచులోనే పుట్టింది. ఆమెకు 30 ఏళ్ళు, ఇంకా పెళ్లి కాలేదు. చెన్నైలో ఒక మసాజ్ సెంటర్ పెట్టింది. అదే టైంలో తన క్లాస్మేట్ ఫిరోజ్ అహ్మద్ తో కలిసి పుదుచ్చేరులో హోటల్ ప్రారంభించింది. కానీ అవి సరిగా నడవకపోవడం వల్ల కార్లను దొంగిలించి అమ్మాలని నిర్ణయించుకున్నారు. జయసుధ, ఆమె స్నేహితుడు ఫిరోజ్ అహ్మద్, అతని స్నేహితులైన హరిహరన్, జగదీశన్ పక్కా ప్లాన్ ప్రకారం కార్లను దొంగిలించేవారు. ఏదైనా ఒక ప్రాంతానికి టూర్కు వెళ్తున్నట్లు కార్ బుక్ చేసుకుంటారు. టూర్కు వెళ్లే క్రమంలో జయసుధ డ్రైవర్ పక్కనే కూర్చుని అతనితో ప్రేమగా మాట్లాడి తన వలలో వేసుకుంటుంది. ఆ లేడీ చెప్పేది డ్రైవర్ వినే స్థాయికి వచ్చిన తర్వాత ఒక చోట కారు ఆపి అతనికి డబ్బు ఇచ్చి కొన్ని వస్తువులు కొనుక్కురమ్మని చెప్తారు. ఆ టైంలో డ్రైవర్ కారు ఆపడానికి ట్రై చేసినప్పుడు మాకు ఉక్కపోతగా ఉంది, కారు ఆఫ్ చేయొద్దని, ఏసీ వేయమని చెప్పేవారు. కారు ఆన్లోనే ఉండి ఆ డ్రైవర్ బయటకు వెళ్లేలా ప్లాన్ వేసుకునేవారు. ఆ డ్రైవర్ బయటకు వెళ్ళగానే కారును ఎత్తుకెళ్లేవారు. ఇలాగే 3 కార్లు దొంగిలించారు. వాటిని చాలా తక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇలాంటి ప్లాన్ తోనే సెప్టెంబర్ 5, 2019 కూడా కుట్రాలంకు కారు బుక్ చేసుకున్నారు. ఇలాంటి క్రమంలోనే నాగనాథన్ వీరిని పికప్ చేసుకున్నాడు. వీరు కుట్రాలం పోయి వచ్చేటప్పుడు జయసుధ నాగనాథన్ పక్కనే కూర్చుని అతన్ని మైకంలో పడేసేలా మాట్లాడింది. కానీ అతడు ఆమె మాటలకు పడిపోలేదు. తను ఏది కొనుక్కుని రమ్మన్నా కూడా కార్ ఆఫ్ చేసి తనతో పాటే కీ కూడా తీసుకుని వెళ్లేవాడు. అది చూసి అతనిపై ఈ ముఠాకు కోపం పెరిగింది. అతడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనక నుంచి ఒక తాడుతో అతని మెడకు గట్టిగా బిగించి లాగారు. నాగనాథన్ను హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని ఒక పొదలో పారేశారు. ఆ తర్వాత కారును ఎత్తుకెళ్లి ఒక వ్యక్తికి అమ్మారు. ఆ డబ్బు తీసుకుని వేరే చోటకు వెళ్లి సరదాగా గడిపారు. ఆ తర్వాతే పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మిగతా వారిని కూడా పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం వీళ్ళంతా జైల్లోనే ఉన్నారు. ఈ కేసు విచారణ ఇంకా జరుగుతోంది. వీరి స్వార్థం కోసం ఎలాంటి తప్పు చేయని ఒక డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. డబ్బు అనేది ఒక మనిషిని ఏమేం చేయిస్తుందో అనడానికి ఈ వీడియో ఒక ఉదాహరణ. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మన ఛానల్ కోసం క్రియేట్ చేసిన టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.